నువ్వు కన్న పిల్లలను దేవునికి పనికిరాకుండా నిర్వీర్యంగా మారుస్తున్నావు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని దగ్గరకు పంపకుండా ఆపేస్తున్నారు. దేవుని కొరకు బ్రతకకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి బ్రతికించవలసిన తమ సంతానానికి లోక జ్ఞానాన్ని నేర్పించటానికి లోకంలో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి విద్యాభ్యాసం పిచ్చి జ్ఞానాన్ని అభ్యసింప చేయటానికి విదేశాల్లో పంపడానికి వేల రూపాయలు తేవడానికి పిల్లల్ని ఉసుకొలుపుతున్నారే తప్ప దేవుని కొరకు పెంచటానికి ఎవ్వరూ తమ పిల్లల్ని ఇవ్వటం లేదు. కుటుంబానికి అధికారి యజమాని తండ్రే కావాలి. అందుకే తండ్రితో అంటున్నాడు దేవుడు, తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడు. ఎఫ్సి పత్రిక ఆరాధ్యాయం నాలుగో వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకండి ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క శిక్ష వాక్యపు శిక్షణ. నేర్చుకోమని పంపుతున్నావా, నేర్పిస్తున్నావా, మరి 10 మందికి నేర్పమని చెబుతున్నావా నీ పిల్లల్ని? లోకంలో ఉన్న వాటికి ఆతురపడి లోకంలో ఉన్న వాటికి బానిసలై వాళ్ళ కుటుంబాలు కుటుంబాలే పాడైపోతున్నాయి. నువ్వు ఏ పంట వేశావో ఆ పంటే కోస్తావు. నీ పిల్లల్ని తప్పుదారిని నడిపిస్తున్నావా? వాళ్ళు నడిచే దారిలో నిన్ను ఒకరోజు బలి చేస్తారు వాళ్ళు. జీవితంలో ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాలి పదాలని. దేవుని కొరకు పెంచుతున్నావా? ఫలిస్తారు నీ పిల్లలు నీ కళ్ళ ముందే. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె పెరుగుతారు అన్నాడు కుటుంబాన్ని కీర్తన గ్రంథం. నీ పిల్లలు నీ భోజనం బల్ల దగ్గర ఉంటున్నారా? నీతో తింటున్నారా? ఏ రాను భోజనం నేను తినేశాను ఆయన నేను తిన్నాను. ఏమా నువ్వైనా అన్నం తింటావా? లేదు, ఈవేళ పార్టీకి వెళ్ళాను కదా. ఊరు మీద బలాదూరుగా తిరుగుతూ చుట్టాలు స్నేహితులు బంధువులు వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటూ దేవుని నమ్మని వారికి నీ పిల్లలతో బంధాలు ఏర్పాటు చేస్తే దేవుని పనులు చేయని సోమరులు సైతాను సంబంధులతో నీ పిల్లలు కలిసిపోతే నీ పిల్లలు నువ్వే బలి చేస్తున్నావు. కీర్తన గ్రంథం 128 మొదటి వచనము. కీర్తన గ్రంథం 128 మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ఆయన త్రోవలయందు నడుచుకును ఒక కుటుంబము తన భార్యాభర్తలు పిల్లలు వారందరూ ధన్యులు ధాన్యులు ఆశీర్వదింపబడిన వారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు నీవు ధన్యుడు ఆశీర్వదింపబడిన వాడవు యజమాని. నీకు మేలు కలుగును నీకు మేలే కలుగుతుంది నాయన. నీ లోగిట నీ భార్య నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదింపబడుదురు. నీ భార్య నీ లోగిట నీ అధికారము క్రింద లోబడి నీ ఆలోచన ప్రకారంగా దేవుని ఇష్ట ప్రకారంగా జీవింప చేయగలిగితే నీ పిల్లల్ని నీ కష్టార్జితంగా మీరు తింటారు. మీరు ఆశీర్వదింపబడిన వారు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటాడు. ఈరోజు నా పిల్లల్లో మార్పు వచ్చింది. యావత్ ప్రపంచంలో ఉన్న నా పిల్లలు నా గర్భాన్ని పుట్టిన పిల్లలు వాక్యానుసారముగా పుట్టిన పిల్లలు ఈరోజు తండ్రిగా నేను వాళ్ళని చూసి గర్వపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ధర్మకార్యాలు పుణ్యకార్యాలు నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ లోగిట్టే నీ భార్య ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు కూర్చుంటారు. నువ్వు చాలా హ్యాపీగా బ్రతుకుతావు. నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరైనా మీకు సాక్ష్యంగా ఉన్నారంటే మీ డాడీని మాత్రమే గుర్తు తెచ్చుకోండి. నా పిల్లల్ని నా పిల్లలుగా మిమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. వాళ్ళ ప్రసంగాలు విన్నప్పుడు వాళ్ళ మధురమైన మాటలు బైబిల్లోని చెప్తున్నప్పుడు సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యవనస్తుల వరకు వాళ్ళ పాఠాలు చెబుతుంటే పొంగిపోయే తండ్రిని నేను. చాలామంది పిల్లలు ఉన్నారు ఇంట్లో కూర్చుని నాలుగు గోడల మధ్య లోక జ్ఞానం కోసం తల్లడిల్లి బందరికాలు ఆయరికాలు ఉయ్యరికాలు అని చెప్పుకుంటూ లోకాశాలకు బానిసలై లోకం చుట్టూ పాపం చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అనుభవిస్తారు తప్పదు. నిన్ను గుర్తించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి.